నమస్తే వెల్కమ్ టు టీటెన్ ఆడపిల్ల ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ ఈ సృష్టికి మూలమైన మహిళను అగ్రభాగాల నిలిపే పండగ గొప్ప పండగ సామాజిక అనుబంధాల సమాహారమీ పండగ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటు చెప్పిన పండగ బతుకమ్మ అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్నం పెట్టే మట్టిని గౌరవిస్తూ పూలను పూజిస్తూ మహిళలంతా కలిసి ఆడిపడడం ఒక్క బతుకమ్మలోనే మనకు అవుపిస్తుంది ఆడపిల్లను బతుకమ్మ అని కోరుకునే పండగ ఇది అందుకే దీన్ని మహిళల పండగ అంటారు పండగ అంటే ఓ ఆనందం పండగంటే ఓ ఉత్సాహం పండగంటే ఓ చైతన్యం అందున బతుకమ్మ అంటే ఆడపిల్లల సంబరం అయితే బంధాలన్నీ ఆధునికతలో కొట్టుకుపోతున్న సమాజంలో మనం బతుకుతున్నాం ఈ యాంత్రిక సమాజంలో ఆమె వేదన బాధ దుఃఖం సుఖం సంతోషం పంచుకునే వారే కరువయ్యారు ఈ లోటును కాస్త భర్తీ చేసేదే ఈ పండగ ఆడపిల్లను పుట్టనిద్దాం బతకనిద్దాం అంటూ జరుపుకునేటువంటి పండగ ఇది ఇలా అమ్మాయిల సమానత్వాన్ని కోరుతూ బతుకమ్మను దశాబ్దాలుగా జరుపుకుంటున్నాం ఏడాది పండగ ప్రాధాన్యం పెరుగుతూనే ఉంది పండగలు వస్తున్నాయి పోతున్నాయి సమానత్వం మాత్రం కనుచూపు మేర ఆగుపించడం లేదు ఆడపిల్ల మనగడ ప్రశ్నగానే మిలిగిపోయింది ఇది అత్యంత విషాదం దేశము గుండె జల్లు మనిపించిన కలకత్తా డాక్టర్ ఘటన దీనికి ఓ నిదర్శనం గుజరాత్ మారణ హోమంలో తన వారిని పోగొట్టుకుని సామూహిక లైంగిక దాడికి గురైన బిల్కిస్ బాను సజీవ సాక్ష్యం తనకు జరిగిన అన్యాయానికి కుంగిపోకుండా పోరాటం చేసి నిందితులను జైలుకు పంపిన సాహస వనిత బిల్కిస్ అలాంటి నీచమైన వారిని బిజెపి పాలిత గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది కాషాయ దళం వారిని పూలదండలతో ఊరంతా ఊరేగించింది ఈ ఒక్క ఉదాహరణ చాలదు మహిళల పట్ల వారి గౌరవం ఏ పాటిదో అర్థం చేసుకోవటానికి కో కుల్లలుగా జరుగుతున్న ఇలాంటి అమానుష ఘటనలు అమ్మాయిలకు బతుకు లేకుండా చేస్తుంటే ఆడపిల్లను భారంగా భావిస్తున్న వాళ్లను ఈనాటికి చూస్తూనే ఉన్నాం పుట్టుక ముందే ఉసురు తీస్తున్న వారు కొందరైతే పురిట్లోనే ఉసురు తీసేవారు మరికొందరు పుట్టాక పారేసేవారు ఇంకొందరు ఇన్ని అవాంతరాలు దాటి కళ్ళు తెరిచి భూమి మీదకు వచ్చిన ఆడబిడ్డ అడుగడుగున వివక్షకు గురవుతున్న ఉంది లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిసిన కొనసాగుతూనే ఉంది కారణంగా స్త్రీ పురుష నిష్పత్తిలో ఊహించని తేడా వస్తోంది ఇప్పటికే వివాహానికి ఆడపిల్లలు దొరక్క ఇబ్బంది పడుతున్న వారిని మనం చూస్తున్నాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు తేలింది ఇలా బాలికల సంఖ్య అతి వేగంగా తగ్గడానికి లింగ వివక్షే ప్రధాన కారణం ఎన్ని వచ్చినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు ఇప్పటి గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లలకు విద్యావకాశాలు కూడా తగ్గిపోతున్నాయి పెండ్లి పేరుతో ఉన్నత విద్య దూరం చేస్తున్నారు పోషకాహార లోపం కూడా వారి ఎదుగుదలకు మరో ప్రధాన సమస్య అయితే కుటుంబ ఆర్థిక సమస్యలే ఇందుకు కారణం పని కోసం వలసలు పోతున్న అమ్మాయిల సంఖ్య తక్కువేమీ లేదు అక్కడ ఆదుకునే వారు లేక లైంగిక దాడులకు గురవుతున్నారు వీటన్నింటిని పరిశీలిస్తే ప్రభుత్వాలు చెబుతున్న మహిళా సాధికారిత కేవలం ఉపన్యాసాలకే పరిమితమని స్పష్టమవుతోంది బతుకమ్మ వచ్చిందంటే ఆడపడుచులకు చీరలు పంచిపెట్టి చేతులు దులుపుకోవటంలో ప్రభుత్వాలు తల మునుకలవుతున్నాయి మహిళలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు పండగలను సైతం ఓ ఎరగా వాడుకుంటున్నాయి ఈ సృష్టికి మూలమైన అమ్మాయిని కాపాడుకోవటంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బతికేది ఎట్టమ్మ ఉయ్యాలు అంటూ దశాబ్దాలుగా పాడుకుంటున్నా ఆ ప్రశ్నకు సమాధానం నేటికి దొరకలేదు ఇక బేటీ బచావో బేటీ పడావో అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా బీజేపీ నినాదాలు వింటూ మురిసిపోవడానికి తప్ప మరెందు పనికి రావడం లేదు మహిళల రక్షణ ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉండాలి పాఠశాల విద్య నుండే మహిళా సమానత్వంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి అమ్మాయి కూడా తన తోటి మనిషి అనే స్పృహ అబ్బాయిల్లో కల్పించాలి అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రమన్న గాంధీ కోరిన అలాంటి రోజు రావాలంటే లక్షలు ఖర్చు పెట్టి బతుకమ్మను ఘనంగా జరిపితే సరిపోదు ఈ బతుకమ్మ పండుగ సాక్షిగా నిజమైన మహిళా సాధికారత దిశగా పాలకుల విధానాలు ఉండాలి నడిచే బతుకమ్మలకు రక్షణ కల్పించాలి అప్పుడే నిజమైన బతుకమ్మ సంబరం ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి